వెల్కమ్ బ్యాక్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది జీవీఎంసీ. విశాఖ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇంటింటికి 24 గంటల నీటి సరఫరా చేసేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు నిత్యం నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. 20 లక్షల జనాభా ఉన్న విశాఖ నగరంలో దాదాపు 5.5 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీరిలో అధిక శాతం ప్రజలు జీవీఎంసీ సరఫరా చేసే నీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా ఈ నీటి సరఫరా విషయంలో పరిమిత సమయం అమలు చేయడంతో కొంత నీటి నిల్వ చేసుకోవటానికి ప్రజలు తాపత్రయపడుతున్నారు. తద్వారా కొన్నిసార్లు నీటి వినియోగం కూడా లేకుండానే నీటిని వృధా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశలో 24 గంటల పాటు నీటిని సరఫరా చేయటం ద్వారా నీటి నిల్వ చేయటం, అవసరం లేనప్పుడు వృధా చేయటం లాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అధికారులు భావించారు. ఆ మేరకు ప్రయోగాత్మకంగా విశాఖలోని జ్ఞానాపురం జోన్ పరిధిలో 60,000 ఇళ్లకు 24 గంటలు నీటిని అందించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఇప్పటికే 14,000 నీటి కనెక్షన్లు ఇచ్చారు. దీంతో మరిపాలెం, కాసర, ఎఫ్సిఐ కాలనీ లాంటి ప్రాంతాల్లో నిరంతర నీటి సరఫరా జరుగుతోంది. ఏషియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో చేపట్టిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేసి మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. విశాఖపట్నంలో నార్త్ వెస్ట్ సెక్టర్ అంటే ఆల్మోస్ట్ మా వాటర్ సప్లై జోన్స్లో మర్రిపాలెం, మురళీనగర్, మాధవదార లేఅవుట్ అలాగే ఎఫ్సిఐ కూడా అనే ఏరియా ఆ కిందకి మొత్తం అప్టు కన్సర్వ్ వరకు కూడా ఈ యొక్క 45 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోని మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఇది ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద ఫండ్స్తో చేస్తున్నామండి. విసిఐసిడిపి ప్రాజెక్ట్ కింద దీన్ని రేపు జూన్ 2022కి చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం సార్. దీని కింద 60,000 కనెక్షన్స్కి ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటికి 24/7 వాటర్ మీటర్తో ఇచ్చి ప్రెషర్ మెయింటైన్ ఇన్ష్యూర్ చేసి లీకేజ్ అవి లేకుండా అనే చేద్దాల్సిందో పెట్టింది ఇది. నిరంతర నీటి సరఫరాపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 24 గంటల పథకం జ్ఞానాపురం జోన్లో విజయవంతమైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరిస్తామని చెబుతున్నారు అధికారులు.